లో ఉన్నారు, భక్త బృందాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇట్లా తిరిగి తిరిగి చాలా దూరంగా కొన్ని నెలల పాటు తిరిగారట సన్నిధానం వారు. స్వతంత్రంగా తిరిగిన తర్వాత మళ్ళీ వారి యొక్క విజయయాత్ర ముగింపుగా మళ్ళీ మెడ్రాస్కి వచ్చారట. మెడ్రాస్కి వచ్చినప్పుడు రేపు వెళ్ళిపో బయలుదేరతారు, శృంగేరికి తిరిగి వెళ్తారనగా ఈరోజు భక్తులందరూ కూడా పిలిచి మామూలుగా పెద్ద ఉత్సవం చేస్తారు. గురువుగారు ఎప్పుడన్నా కదిలి వెళుతుంటే పీఠాన్ని కదిలిస్తున్నప్పుడు పెద్ద ఉత్సవం చేస్తారు. ఉత్సవం చేసినప్పుడు అప్పుడు వారు అనుగ్రహ భాషణం చేయమని అడిగారట. ఎందుకంటే వీరి అనుగ్రహ భాషణం అంటే విశేషమైనటువంటి ప్రేమ. వీరి యొక్క మాతృభాష కాకపోయినా తమిళ భాషలో విశేషంగా మాట్లాడడం అనేది గొప్పగా ఉంటుంది. అట్లా గంభీరంగా మాట్లాడే స్వామివారిని ప్రార్థిస్తే స్వామివారు ఆత్రతతో ఉన్నారట. శృంగేరికి ఎప్పుడు వెళ్ళాలా, గురువుగారిని ఎప్పుడు దర్శించాలా, గురువుగారి పాదాలు ఎప్పుడు నమస్కరించాలా అని అట్లా వెళుతూ ఉన్నటువంటి వ్యక్తిని వీరు మాట్లాడమంటే అనుగ్రహ భాషణం చేశారట. నేను శృంగేరికి వెళుతున్నాను అనేటువంటి భావం ఏదైతే మనసులో ఉందో అప్పుడు నేను నాలో లేను అన్నారట. ఇప్పుడు ప్రస్తుతం నేను ఇక్కడ మీకు భౌతికంగా కనబడుతున్నా కానీ నా మనసు శృంగేరిలో ఉంది. ఎందుకంటే గురువుగారిని ఎప్పుడు చూడాలి, చాలా రోజులైంది, ఎంతో కాలంగా వారిని వదిలిపెట్టి నేను విడిగా ఉన్నాను అని ఈ రోజు కోసమే నేను ప్రతీక్షిస్తున్నాను కనుక రేపు నేను గురువుగారిని చూస్తున్నా. గురువుగారి యొక్క సాన్నిధ్యము జన్మధన్యం చేయడానికి సంబంధించింది. మహాసన్నిధానం వారి విషయంలో నా మనసు అట్లా ఉంటుంది, భక్తాదులు కూడా ఈ రకంగా మనసు పెట్టుకోవాలి అని ఆదేశించారట. ఈ విషయం కొంతకాలం తర్వాత మహాసన్నిధానం వారికి తెలిసిందిట. ఏమని, మద్రాసులో ఇట్లా అనుగ్రహ భాషణలో ఇట్లా మాట్లాడారని. అది శిష్యవాత్సల్యంతో ఆయన పొంగిపోయారట. అంటే గురువు దగ్గర శిష్యుడు నిరంతరము ఉండాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని ఇట్లా చూశారట. ఇక వీరి గురు శిష్యుల యొక్క అనుబంధం ఎట్లా ఉండేది అంటే, మనము మాధవీయ శంకర విజయంలో చదువుతాం ఏది, శంకరాచార్య స్వామి వారికి నలుగురు శిష్యులు ఉండేవారని, ఆ నలుగురు శిష్యుల్ని విపరీతంగా ప్రేమగా చూసేవారని, శిష్యుల్ని గురువులు, గురువులు శిష్యులు పరస్పరం ఒకరినొకరు చాలా ప్రేమగా ఇటు ప్రేమ అటు గౌరవంగా ఉండేవారు అని. కేవలం పుస్తకంలో, గ్రంథంలో, కావ్యంలో చదవడమే ఏది, మాధవీయ శంకర విజయంలో చదవడమే తప్పించి ఎవరు చూసిన వాళ్ళు లేరు. కానీ ఈ వీరిద్దరిని చూస్తే ఆనాడు శంకర భగవత్పాదుల వారు మండనమిశ్రుల వారితో, సురేశ్వరాచార్యుల వారితో, పద్మపదాచార్యుల వారితో, వారితో హస్తామలకాచార్యులు వారితో ఎట్లా గురువుగారు ఉండేవారో ఇది ఊహించచ్చట. అంటే ఆ కావ్యం చదివిన తర్వాత వీళ్ళని చూస్తే ఆనాడు శంకర భగవత్పాదుల వారు ఎట్లా ఉన్నారో శిష్యులతో, ఈరోజు గురువుగారి పట్ల శిష్యులు ఇట్లా ఉన్నారని, వీళ్ళు జీవన్ముక్తులైనటువంటి వారికి కూడా ఈ రకమైనటువంటి ప్రేమ అనురాగాలు ఉంటాయి అని ఆశ్చర్యపోయేవారట. అంటే యతీశ్వరులు అయినప్పటికీ కూడా శిష్యవాత్సల్యం అనేది చాలా గొప్పది. అంటే మామూలుగా లౌకికంగా మనకి వాత్సల్యం ఉంటుంది, మామూలుగా లోకంలో మన వాత్సల్యం అంతా పనికిరానిది, ఇది కపటంతో కూడిన వాత్సల్యం. భాగవతంలో చెప్తారు మనమంతా కూడా ఇచ్చకం కోసం వాత్సల్యం ప్రదర్శిస్తూ ఉంటామంట. బయటపడం కానీ మనం ఇచ్చకానికే వాత్సల్యం, అంటే తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, ఎవరైనా అక్క చెల్లెళ్ళు, ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే కైతవంగా ఉంటుందిట, ఏదో ఒక మోసపూరితంగా కనబడుతుంటుంది, నిజంగా ఉండదు. కానీ ఈ జ్ఞాన సముద్రంలో ఉండేటువంటి వైరాగ్య సంపన్నులైన వాళ్ళు మనఃపూర్వకంగా వాత్సల్యాన్ని వేస్తారట. అంటే శిష్యుల పట్ల కానీ భక్తుల పట్ల కానీ వాళ్ళని ఉద్ధరించడానికి తపిస్తారట. ఇది తలుచుకొని ఆ భక్తులందరూ కూడా ఆనందించేవారట. ఆ రోజుల్లో మనం శంకర విజయాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని ఇదే అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి గతంలో మా విద్యారణ్య స్వామి వారు శంకర విజయాన్ని రాశారు, అది ఇప్పటికి కూడా మనకి పరమ ప్రమాణంగా ఉండి వస్తుంది. ఎవరన్నా భవిష్యత్తులో భారతీ తీర్థ విజయం అనే గ్రంథం రాసినా కూడా శాశ్వతంగా ఉండిపోతుంది కావ్య రూపంలో. అది బాగా మనసులో అనిపిస్తుంది. ఎందుకంటే చరిత్రలో భవిష్యత్తులో అందరికీ తెలియాలంటే వారి యొక్క జీవితం అంతా కూడా ఒక మహాకావ్యంగా రావాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరైనా కవులైన వారు ఈ పని చేస్తారని ఆసిద్దాం. ఎందుకంటే శంకర విజయం మనకు ఎట్లా ఉందో మళ్ళీ మనకి భారతీ తీర్థ విజయం అనేటువంటి గ్రంథంగా వస్తే భవిష్యత్తు వాళ్ళు దీన్ని అధ్యయనం చేసి ఉత్తమమైనటువంటి ఆచార్య పురుషులు ఎట్లా ఉంటారు, వారి యొక్క జీవితం ఎట్లా గడిచింది, అది ఉత్తర కాలంలో భవిష్యత్తులో ఎవరికి అనుసరణీయమని చెప్పడానికి కూడా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఉంటూ ఉండగా మహాసన్నిధానం వారికి, అభినవ విద్యాతీర్థ స్వామివారికి ఒక రకమైనటువంటి నిశ్చయం వచ్చిందట, మనసులో ఒక నిశ్చయం వచ్చిందట. ఎందుకంటే ఈ జీవుడు ముక్తుడు కావడానికే దేహం ఉంది, ఈ దేహం నుంచి విడిపోయి జీవుడికి జీవన్ముక్తుడు కావాలి అనేటువంటి మనసులో బాగా గంభీరంగా కోరికొచ్చిందట. ఇట్లా వారు ఆలోచిస్తూ ఈ శరీరం చాలా బరువుగా ఉంది, ఈ దేహయాత్ర వల్ల ప్రయోజనం లేదు, దీనివల్ల సాధించవలసింది ఏమీ లేదని అభినవ విద్యాతీర్థ స్వామివారు అనుకున్నారట.
ఎందుకంటే ఆత్మజ్ఞాని అయిన వాడు బ్రహ్మజ్ఞానంతో ఉన్నప్పుడు ఈ ఉపాధి, పాంచభౌతికమైనటువంటి ఉపాధి చాలా బరువుగా అడ్డుగా ఉంటుంది. అంటే తన సాధనకి, భగవంతుణ్ణి చేరడానికి ఇది అడ్డుగా ఉంటుందని, జగత్తు యొక్క క్షేమం కోసమే మానవ రూపంలో వచ్చినటువంటి ఆ భగవత్పాదులు వారే నేరుగా 35వ పీఠాధిపతిగా శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామివారిగా భూమి మీదకి వచ్చినప్పటికి కూడా వారికి వ్యక్తిగతంగా మాత్రం విరక్తి కలిగిందట, ఒక వైరాగ్యం అనేది కలిగిందట. ఇంకా ఈ మానవ శరీరంతో ఉండకూడదు, ముముక్షత్వం పొందాలి అని మోక్ష ఇచ్ఛ కలిగిందట స్వామివారికి. అట్లా కలిగితే తాను భూమి మీద అవతరించి భూమి మీద చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తయినాయి, ఇక్కడ సాధించవలసినవి ఏవీ లేవు, ఇంకా ఇక్కడ ఉండి చేయగలిగేది ఏం లేదని ఇది ఎప్పుడు నిర్ణయించుకున్నారట, 1989వ సంవత్సరం నాడు మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామివారు మనసులో గట్టిగా నిర్ణయించుకున్నారట. అయితే అప్పుడు తన నిర్ణయం ఏంటంటే తాను అంతర్ధానం చెందాలి, జీవన్ముక్తుడుగా ఉన్నాను ఇప్పుడు అంతర్ధానం చెందాలని నిర్ణయించుకొని ఒకనొక సందర్భంలో ఈ అధిష్టానాల దగ్గర తన యొక్క శిష్యులైనటువంటి సన్నిధానం వారు ఉన్నారు కదా, భారతీతీర్థ స్వామివారిని ఏకాంతంగా పిలిచి మాట్లాడారట. ఏమని మాట్లాడారు, ఇది పరమేష్టి గురువులైనటువంటి వారి యొక్క అధిష్టానం, ఇక్కడ నేను మనం నిలబడి మాట్లాడుకుంటున్నాము, స్వాములు అని పిలిచేవారు కదా, స్వాములు ఈ దేహం మీద నాకు మమకారం తగ్గిపోతోంది, రోజు రోజుకి ఎందుకో బరువుగా అనిపిస్తోంది, నేను ఈ శరీరాన్ని వదిలి పాంచభౌతికమైన శరీరాన్ని వదిలేసి సమాధిగతుడు కావాలని అనుకుంటున్నాను, అంతర్ముఖుణ్ణి అయ్యాను కానీ ఇంతకంటే తీవ్ర స్థితికి వెళ్ళాలని అనుకుంటున్నాను, భవిష్యత్తులో నేను సిద్ధి పొందినప్పుడు, ఈ విదేహ కైవల్యం పొందినప్పుడు మీరు ఎక్కడో నా యొక్క ఇది సమాధి ఎక్కడో కట్టాలని అనుకోవద్దు, మా గురువులు మా పరమ గురువులు ఇక్కడ ఉన్నారు దీని పక్కనే కట్టండి అని సూచించారట. సూచించేటప్పటికీ సన్నిధానం వారు భారతీతీర్థ స్వామివారికి దుఃఖం పొంగుకొచ్చిందిట, ఇదేమిటండి ఇప్పుడు మాట్లాడతారు, ఇదేమిటి ఇది, ఇది కాదు మీరు మాట్లాడకూడదు అన్నారు. కాదు నాయన స్వాములు, ఇది ఎప్పటికైనా ఈ శరీరానికి ఉండేటువంటి స్థితి అది, కనుక మనం బాగా క్షేమంగా ఉన్నప్పుడే అనుకూలంగా ఉన్నప్పుడే ఈ భావాలు మనసులో రావాలని ఇవి అంటే, అప్పుడు వెంటనే సన్నిధానం వారు అన్నారట, ఇప్పుడు ఇది మాట్లాడదగిన భాష కాదు, ఇప్పుడు ఈ పదాలు అనవసరం అన్నారట. ఎప్పుడు గురువుగారి దగ్గర అంతగా గంభీరంగా మాట్లాడే అలవాటు లేదుట, కానీ గురువుగారు వెళ్ళిపోతాను అనేటప్పటికీ ఆ దుఃఖంతో కూడినటువంటి భాష కొంచెం పరుషంగా వచ్చిందిట, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడదగిన సమయం కాదు అన్నారట. అయితే గురువుగారు మహాసన్నిధానం వారు మాట్లాడిన వాటిని భారతీతీర్థ స్వామివారు ఎట్లా అర్థం చేసుకున్నారంటే, ఏదో సహజ ధోరణిలో మాట్లాడుతున్నారు, వైరాగ్యం ముముక్షుత్వంలో ఉండేటువంటి వారు అంతర్ముఖులైన సందర్భంలో మాట్లాడుతున్నారు అనుకున్నారు, కానీ దానికి వారు ప్రత్యేకంగా దాని మీద మనసు పెట్టలేదు, ఎందుకంటే గురువుగారికి సంబంధించినటువంటి ఆ భావం తన మనసులో రావడం వారికి ఇష్టం లేదు, కనుక ఈ కారణం చేత ఏమనుకున్నారట దాన్ని సహజంగా తీసుకున్నారట. ఎక్కడ తాను నిర్ణయం చేయి భవిష్యత్తు నిర్ణయం కూడా చెప్పారట. ఇట్లా మర్నాడు బయలుదేరేయటానికి ముందు ఆ రోజు మధ్యాహ్నం వారు భిక్ష చేసి విజయయాత్రకు బయలుదేరాలి. 1989వ సంవత్సరం మహాసన్నిధానం వారి దగ్గర అనుమతి తీసుకొని ఆ సన్నిధానం వారు బయలుదేరాలి. బయలుదేరాలంటే మళ్ళీ వారిని పిలిచారట.